పైపులే పరవని కాడ నల్లలకెళ్ళి నీళ్ళు వస్తాయా? కరెంట్ పోల్ చేయని కాడ ఇంట్లోకు కరెంట్ వస్తదా? కేబుల్ వైర్లు వేయకుండా టీవీ నడుస్తదా? బ్యాలెన్స్ లేకుండా ఫోన్లు మాట్లాడొచ్చా? బియ్యం గడగకుండానే పొయ్యి మీద అన్నం అవుతదా? బ్యాంకుకు పోకుండానే బండిలో పెట్రోల్ వస్తదా? ఆగో గాట్లే ఎట్లా అవుతుంది అని అంటారు కదా, కానీ ముచ్చట అట్లనే ఉన్నది. హబ్బా షాపలు మంచిగా శైతన్ వడతనే దొరుకుతున్నాయి కదా. ఇడ జబ్బల నింపు పెట్టిండ్రు మంచిగా, కానీ మడుగుల గిన్నిగనం షాపలు ఎట్లొచ్చినాయి అంటారా? ఈలే ఓషిండ్రు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఉపాధి పనులకు ఓతోళ్లకు పొద్దు పొద్దుగాలనే షాపల పంట వండింది. కానీ చెరువులకు దిగి ఓలేసి జోపలే, కుంటలా గాలమేసి వట్టలే, చుట్టుముట్టు చెరువులే లేవట. మరి ఎట్లొచ్చినాయి అంటారా? ఆనలకు వడ్డై కావచ్చు అంటున్నారు. సముద్రంలా సుడితిరిగే ఆన తెప్పలతోని అప్పుడప్పుడు షాపలు కూడా పడుతుంటాయి. కూలి పనికి పోయినోళ్ళు చుట్టుముట్టు షాపల్ని పట్టుకొచ్చి ఈ మడుగులేసిండ్రు. పోతప్పుడు ఇంటికి పట్టుకపోయినరట. కానీ చెరువులేని జాగల గిన్ని షాపలు దొరుకుడే చిత్రం ఉంది పో.